ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులకు మరొకసారి ఉదయకాలమున ఆత్మీయ ఆహారం అనే టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మలను మీ కుటుంబాలను కలుసుకుని దేవుని వాక్యం అందించడానికి దేవుడు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మొదటగా దేవాది దేవుని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, దేవుని యొక్క సేవకుడిగా మానుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలైన మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక సేవకులమైన మా కొరకు పరిచర్య గురించి, ప్రతి సేవకుని గురించి మీరందరూ ప్రార్థించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సర కాలంలో మనం ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి మనము ఇప్పటికీ కొన్ని అంశాల వారీగా ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ యొక్క దినాన్ని, యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రేమించి మరి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ పరిచర్యకు సహకరించండి నేను మిమ్మల్ని కోరినప్పుడు, మరి మీరందరూ కూడా మీ యొక్క సహకారాన్ని పరిచర్యకు అందిస్తున్న విధానం బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమునీటి యొక్క టీవీ పరిచయను ప్రేమించి తాటిపాక గ్రామానికి చెందిన గోటం లీలావతి గారు, వారి యొక్క కుటుంబము ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేసి ఉన్నారు. కనుక వారి కుటుంబం కొరకు మీరందరూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనము ఈ దినాన పద్దెనిమిదవ వచనం నుండి 29వ వచనం వరకు మనము ధ్యానించబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినమున నాయన ప్రకటన గ్రంథములోని కొన్ని అంశాలు ఈ ఉదయకాలమున ధ్యానించుటకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు నాయనా వింటూ ఉండగా, తెలుసుకుంటుండగా మా మనోనేత్రాలు తెరిచి నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని సిద్ధపరిచి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండినట్లుగా సహాయము దాయిచ్చేను. మహిమ మేఘము ఈకుటకు అర్హత మాకు దాయిచ్చేను. నీ స్వరమును వినే కృప మాకు దాయిచ్చేను. ఈ ఉదయకాలం నీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి అట్టి దీవెన దాయిచ్చేమని వాక్యం అందించిన దాసుని సిలువు చాటును మరుగుపరిచి సంఘములకు కావలసిన వర్తమానములు అందించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వేద వాక్య భాగములో ఇదినాన మనము తుయతైరా ప్రాంతములున్న దేవుని సంఘాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో ఆ దినాలలో ఉన్నటువంటి 7 సంఘాల వివరాలు రాయబడి ఉన్నాయి. మరి 7 సంఘాలు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘములకు సాదృశ్యమై ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఈ సంఘం యొక్క విషయాలు మరి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. వాటిని బట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము నేర్చుకుని సిద్ధపడవలసినటువంటి విషయాలు ఇందులో ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రతి సంఘములో కూడా 7 విషయాలు మనం చూస్తూ ఉన్న మొట్టమొదటిది సంఘం యొక్క పేరు, 2వది సంఘమునకు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, 3వది సంఘములో ఉన్న మంచిని ప్రభు మెచ్చుకోవటం, 4వది సంఘములో ఉన్న తప్పుని ప్రభు చూపటం, 5వది సంఘానికి హెచ్చరిక చేయటం, 6వది సంఘానికి మారు మనసు పొందకపోతే రాబోయే శిక్ష, 7వది సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానము. ఇలాగా 7 సంఘములను గురించి కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది నాన్న ప్రకటన గ్రంథములో మరి 4వ సంఘంగా చెప్పబడినటువంటి తుయతైరా ప్రాంతంలో ఉన్న దేవుని సంఘాన్ని గురించి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు మన విధానాన్ని ఈ గ్రంథంలో నుండి, ఈ సంఘంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 3 కోణాలుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది తుయతైరా పట్టణపు విషయాలు, 2వది తుయతైరాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము యొక్క స్థాపన, 3వది తుయతైరాలో ఉన్నటువంటి సంఘములో ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవం. ఈ 3 కోణాలుగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తుయతైరా అనేటువంటి పట్టణాన్ని గురించి కనుక మనం చూసినప్పుడు, ఇది స్మర్ణ యొక్క పట్టణానికి 40 మైళ్ళ దూరంలో ఉంది. అలాగే ఈ పట్టణాన్ని మరి సెలోకస్ నికోటర్ అనేటువంటి మరి మహానుభావులచే నెలకొల్పబడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణానికి పూర్వము ఫిలోపియా, ఐపియా అనేటువంటి మరి పేర్లతో ఈ పట్టణాన్ని పిలిచారు. క్రీస్తుపూర్వం 280లో అంతియోకయ రాజుల్లో ఒక రాజు దీన్ని బాగా కట్టించి అది మరి తుయతైరా అనే పేరు పెట్టాడు. ఆ దినాలలో ఇక్కడి ప్రజలు ఎలాంటి వారంటే చేతి వృత్తి చేసుకునేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
చేతి పనులకు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందిందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మరి బట్టలకి రంగులు వేసేటువంటి మరి విధానములకు చాలా ప్రసిద్ధి, అలాగే ఇత్తడి తయారీకి కూడా ఈ తుయితేరా ప్రాంతం చాలా ప్రసిద్ధి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రాంతంలో సంబంతే అనేటువంటి ఒక దేవత యొక్క గుడి ఉంది. ఆ దేవతను అదృష్టాలకి దేవతగా భావిస్తారు. ఆ దినాల్లో వారు కొలిచేవారు. అలాగే ఆనాటి దినాల్లో కొంతమంది యూదులు ఈ తుయితేరా ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతము ఈ యొక్క పట్టణాన్ని మరి అక్షిస్సర్ అనేటువంటి పేరుతో పిలువబడుతుందని చరిత్రలో కొంతమంది మరి బైబిల్ పండితులు ఆ మాటలు తెలియపరిచి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవది తుయితేరలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ స్థాపన గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనేటువంటి దేవుని గొప్ప ఆజ్ఞను మనం నూతన నిబంధనలు చూస్తూ ఉన్నాం. ఏ ప్రాంతము నశించిపోకూడదని, ఏ కుటుంబం నశించిపోకూడదని, ఏ వ్యక్తి నశించిపోకూడదని దేవుడు తన సేవకులను పంపి ప్రతి పట్టణానికి, ప్రతి పల్లెకు, ప్రతి వాడకు కూడా దేవుడు తన దాసులను పంపుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉంటే అది దేవుడు పంపిన దేవుని యొక్క సేవకుడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొందరు దైవజనులు ఉన్నారు, వారు దేవుడు పంపకుండగానే వారికి వారే సేవకు వచ్చిన వారు ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆ దినాల్లో ఉన్నటువంటి సంఘాలు స్థాపించబడడానికి దేవుని చేత ఎన్నుకొనబడిన కొంతమంది భక్తులు మరి వారు వెళ్ళి స్వార్థ ప్రకటించి సంఘాలు స్థాపించి సంఘములను దేవుని రాకడ కొరకు సిద్ధపరిచారు. నిజమే, ఇక్కడ మనం చూసినప్పుడు సంఘము, సంఘ కాపురి అనే విషయాలు రెండు దేవుని అనుమతితో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తుయ్యతయరులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి క్రైస్తవ సంఘం ఎలాగ వచ్చింది అని అంటే గనక పౌలు గారి యొక్క దినాలలో అపొస్తలుడైన పౌలు రక్షించబడిన తరువాత ఆయన సేవకి దేవుని చేత పిలువబడినప్పుడు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి ఉంది. అపొస్తల కార్యముల గ్రంథం 16:13 మనం గనక చివరికి చదువుకుంటే లూదియా అనేటువంటి ఒక సహోదరిని మనం దేవుని వాక్యంలో చూడగలం. ఈమె ఈ యొక్క పట్టణానికి చెందినటువంటి వారు, వారు వ్యాపారం చేసుకునేవారు. అనేకమైన ప్రాంతాలు తిరిగి వారు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారు. ఈమె ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఈమె అలాగే ఈమె కుటుంబం రక్షించబడ్డారు. అయితే వీరి వలన ఈ ప్రాంతంలో సంఘము స్థాపించబడి ఉండవచ్చు, ఈ ప్రాంతానికి సువార్త అందించబడి ఉండవచ్చు అనేటువంటి మాటలు మనము చరిత్రలో కొన్ని దైవజనుల యొక్క మాటలు బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మరి ఆ సంఘాలు బలపడడానికి అభిషేకం వెళ్ళినటువంటి దైవజనులను తీసుకుని వెళ్ళి వారి ద్వారా వర్తమానములు అందించి అక్కడ సంఘాన్ని బలపరిచినట్లుగా మరి వాక్య భాగాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లూదియాను గురించి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షింపబడినటువంటి ఆమె నా రక్షణ నాకు చాలు అనుకోకుండా మొదటగా కుటుంబానికి రక్షణ కలిగేలాగా ప్రయత్నం చేసింది. రెండవది తాను నివసించే ప్రాంతానికి రక్షణ లేనప్పుడు ఆ ప్రాంతానికి సువార్త అందాలని దైవజనులు పిలిపించి తన సాక్ష్యాన్ని చెబుతూ తన ఆత్మీయ జీవితాన్ని వారి ఎదుట కనపరుస్తూ వారందరూ రక్షించబడ్డానికి, తుయితేరులో ఒక గొప్ప సంఘం కట్టబడ్డానికి ఆమె కారకురాలుగా ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన ప్రభునితో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబం మారగలిగిందా? నిన్ను బట్టి నీ వీధిలో ప్రజలు మారగలిగారా? నిన్ను బట్టి నీ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభువులోకి రాగలుగుతున్నారా? ప్రభువుల నుండి వెలుపలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మన క్రియలు ఎలాంటివి? ఇవి మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. లూదియా అయితే తన యొక్క విధానాన్ని బట్టి తుయితేరా ప్రాంతంలో ఒక సంఘం కట్టడానికి ఆమెలో ఉన్న దేవుని ఆసక్తిని గమనించండి. ఈ దినాల్లో దేవుని యొక్క పని విషయంలో ఆలోచన ఉండటం లేదు, ఆసక్తి ఉండటం లేదు, భారం ఉండటం లేదు, సమర్పణ ఉండటం లేదు, సిద్ధపాటు ఉండటం లేదు. కానీ మనం లూదియా వలె కడవర దినాల్లో మనం దేవుని పని చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 7 సంఘాలలో ఈ తుయితేరా ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘం చాలా చిన్నది అని మరి దైవజనులు తెలియజేసి ఉన్నారు. అయితే ఈ చిన్న సంఘానికి మరి పెద్ద ఉత్తరం రాయబడింది. ఎక్కువ వచనాలతో కూడిన మాటలు మరి ఈ యొక్క తుయితేరా ప్రాంతానికి రాయబడ్డాయి. ఇక నేను త్వరగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను 18వ
వచ్చిన ఒకవేళ ఉదయకాలమున మీ యొక్క బైబిల్ ఉన్నట్లయితే మీరు పనులు చేసుకుంటూ ఉన్నా ఈ మాటలు వినండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే బైబిల్ తెరిచి మాటలు చూడాలని తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి, క్రైస్తవ మరి పట్టణపు చరిత్ర మనం చూసాము, అలాగే క్రైస్తవ యొక్క సంఘం యొక్క చరిత్ర ప్రారంభం చూసాము. ఇప్పుడు వాక్య ధ్యానాల్లోనికి మనం వెళుతూ ఉన్నాము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ వచనములో ప్రభువారు తనను తాను ఈ సంఘానికి ఎలాగ ప్రత్యక్షపరచుకుంటున్నారు అని అంటే, ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కొక్క రీతిగా ఆయన ప్రత్యక్షపరచుకున్నారు. ఇక్కడ మూడు విషయాలు రాయబడ్డాయి. ఒకటి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. రెండు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. మూడవది, దేవుని కుమారుడు చెప్పు సంగతులు అన్నమాట మనం చూడగలుగుతున్నాం. ఈ మూడు విషయాల గురించి కొన్ని క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కన్నులు గలవాడు, అది అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. హల్లెలూయ, మన దేవుడు చూస్తూ ఉన్న దేవుడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు, నీ భక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీవు దేవునిలో ఎలా ఉంటున్నావో చూస్తున్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉంటున్నావో చూస్తూ ఉన్నాడు, దేవుని కొరకు నీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా, వాటిని దాచిపెట్టామని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ శ్రమలో ఉన్నావా, ప్రభువు చూస్తూ ఉన్నాడు. పేదరికంలో ఉన్నావా, ప్రభువు చూస్తున్నాడు. బలహీనత ఉన్నావా, ప్రభువు చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది లేదండి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ఉదయకాలం నన్ను ఎవరు చూడటం లేదని అనుకోవద్దు, నన్ను బంధువులు ఎవరు పట్టించుకుంటలేదు అనుకోవద్దు, నా స్నేహితులు ఎవరు నన్ను పట్టించుకుంటలేదు అనుకోవద్దు, కానీ సమస్తమును చూస్తున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు, నీ పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. దీనికి అనుసంధానమైన వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనములోను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములోను, 19వ అధ్యాయం 12వ వచనములో దానికి సంబంధించిన అనుసంధానమైన వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. అగ్ని జ్వాలల వంటి కన్నులు అనే మాటకి పాపమును కాల్చివేయగలిగిన పవిత్రమైనవిగా దేవుని కన్నులు కనబడుతున్నాయి. రెండవది, తీర్పు తీర్చేవిగా దేవుని యొక్క కన్నులు కనబడుతూ ఉన్నాయి. త్వరగా మరి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రెండవది, దేవుని యొక్క కన్నులు యథార్థవంతులు బలపరచుటకై ఆయన కన్నులు సంచారం చేస్తూ ఉన్నాయి. కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, వృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనములోను, కీర్తనల గ్రంథం 33:18 34:15లోను, రెండవ మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనములో, దేవుని కన్నులు మన మీద, మన ప్రార్థనల మీద ఆయన కన్నులు అని చెవులు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక రెండవది, మరి అపరంజిని పోలిన పాదములు అన్నమాట చూస్తూ ఉన్నాం. అనగా దీని గురించిన వాక్య భాగాలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18లోను, మరి 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా దీనికి అనుసంధానమైన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కథల నట్టి మిక్కిరి బలమైన శక్తిని మరి చూపును అని ఈ మాటకి అర్థం వస్తూ ఉంది. మూడవది, దేవుని కుమారుడు అన్నమాట చూస్తున్నాం. యజమే యేసు ప్రభు వారు ఎవరు? ఈ లోకంలో చాలా మంది అనుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని, లేకపోతే ఆయా జాతులకు సంబంధించిన దేవుడు అనుకున్నారు. కానీ జీవం కలిగిన దేవుని వాక్యం యేసుని గురించి ఏం చెప్తా ఉంది? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని గురించి వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన దేవుని కుమారుడు. హల్లెలూయా. నిజమే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, లోకా సువార్త 2:49లో, యోహాను సువార్త 1:14లో, 3:16, 14:28లో, 17:1, 20వ అధ్యాయం 17వ వచనములో, ఎబ్రయేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2:5, 2వ యోహాను 3వ వచనములో, యేసు ప్రభు దేవుని కుమారుడని దేవుని వాక్యం అంతా స్పష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. తర్వాత ఇక మనం చూసినప్పుడు ఈ సంఘములో ఉన్నటువంటి మంచి విషయాలను ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ సంఘం అనంటే గుడి గోడలు కాదు, సంఘములు అనగా రక్షింపబడిన ప్రజలు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా నేను సంఘమై ఉన్నాను, ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న మీరు సంఘమై ఉన్నారు. నీతో, నీలో ఉన్న మంచిని దేవుడు చూస్తున్నాడు, నాలో ఉన్న మంచిని దేవుడు చూస్తూ ఉన్నాడు, మనలో ఉన్న మంచిని దేవుడు చూస్తూ ఉన్నాడు, మంచిని చెడును అన్నిటిని కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సంఘములో కొన్ని మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. 19వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రేమను ఎరుగుదును, నీ విశ్వాసమును ఎరుగుదును, నీ పరిచర్యను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ సంఘములో ఏమేమి ఉన్నాయో మరి చాలా ప్రాముఖ్యమైన మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మందిరానికి వెళ్ళే మనకు, ఆరాధించే మనకు, ఆయన
దేవుని యందు ఉన్న మనకు ఈ గుణగణాలన్నీ కూడా మనలో ఉండాలని, అప్పుడే అది దేవునికి ఎంతో ఇష్టమని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా మనం చూసినప్పుడు ఆయనను రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీ యొక్క మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి అని ఎరుగుదును. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి చాలా మంది దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రారంభంలో భక్తి బాగుంటుంది, ఇవ్వటంలో దేవునికి ఇవ్వటంలో బాగుంటుంది, మీటింగ్స్ రావటంలో బాగుంటుంది, పాటలు పాటలు బాగుంటుంది, రాను రాను సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది, నిర్లక్ష్యం అనేది వస్తూ ఉంది. కానీ ఇక్కడ తుయితేయులు సంఘాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువయ్యాయి. హల్లెలూయా. అంటే రాను రాను విశ్వాసం, రాను రాను భక్తి, రాను రాను ఇవ్వటములో, రాను రాను పరిచర్య చేయటంలో ఈ సంఘము మొదటి కంటే మునుపటి కంటే ఎక్కువ క్రియలు చేసిన సంఘంగా మనం చూస్తూ, సంఘం అనగా నీవు నీవని జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు దేవునిలో ఎలా ఉన్నాము, అంతకంటే మంచి క్రియలు తినడం చేయగలుగుతున్నామా, మంచిగా దేవుని పరిచర్యకు సహకరించగలుగుతున్నామా, మంచిగా దేవునిలో ముందుకు నడవగలుగుతూ ఉన్నామా, లేకపోతే ఒకప్పుడు నుంచి చాలా బాగున్నాను, పరిస్థితులను బట్టి వెనుకకు దిగజారిపోయాను, బలహీనతను బట్టి దిగజారిపోయాను అనుకుంటున్నామా? దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరచబోతున్నాడని దేవుని యొక్క దాసునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సంఘములో ఉన్నటువంటి మరి ఇంకొక మంచి గుణము ఏమిటనంటే, మరి సాతాను సంబంధమైనటువంటి విషయాలను ఈ యొక్క సంఘములో కొంతమంది తెలుసుకొనలేదు. చూడండి, ఆ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే ఆ కింద మాటలు రాయబడి ఉంది. చూడండి 24వ వచనములో, అయితే తుయితేరులో కడమవారైన మీతో అనగా ఈ బాధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పినది. అక్కడ పుట్టినోట్ల 4 అనేసి కింద ఆ ఉంటుంది, సాతాను యొక్క లోతైన వాటిని. అంటే వీరు దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు, పర సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు, ఆత్మ సంబంధమైనవి తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు. అయితే సాతాను సంబంధమైన విషయాలు మాకు అనవసరం, వ్యర్థమైన లోకపరమైనవి అనవసరం, విశ్వాసాన్ని పాడు చేసి మాకు అనవసరం అని వాటిని ప్రక్కనెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిజమే, ఈ సంఘంలో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి మీరు ఒక్కసారి గమనించండి. ఈ సంఘంలో క్రియలు ఉన్నాయి, నీ నాలో క్రియలు ఉంటున్నాయా? ఈ సంఘ విశ్వాసంలో ప్రేమ ఉంది, ఈ సంఘ విశ్వాసంలో విశ్వాసం ఉంది, ఈ సంఘం యొక్క విశ్వాసంలో పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. దీనిలో చాలా మంది పరిచర్యను సహకరించలేకపోతున్నారండి, బలమైన సేవకి సహకరించలేకపోతున్నారండి, ఆత్మ సంబంధమైన పరిచర్యకు సహకరించలేకపోతున్నారండి. 4 మరి సువార్త ప్రకటించబడుతూ ఉంటే ఆ సువార్త ఇతరులకు అందడానికి కలిగి ఉండి, వారికి సామర్థ్యం ఉండి, వారికి అవకాశం ఉండి, ఏ విషయంలో ముందుకు రాలేని వారిని ఎంతో మందిని దినాల క్రైస్తవ్యములను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంఘాన్ని సహనాన్ని చూస్తూ ఉన్నాం. మొదటి అనుభవం కంటే కడపటి అనుభవం గట్టిదని మీకు జ్ఞాపకం చేశాను. సాతాను సంబంధమైన వాటికి వారు దూరంగా ఉన్నారని కూడా ఈ సంఘాన్ని గురించి ప్రభు మెచ్చుకున్నారు. అయితే ఎంతటి బలమైన సంఘములో కూడా కొన్ని తప్పులు ఉన్నట్లుగా, కొన్ని లోపాలు ఉన్నట్లుగా మరి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏమిటంటే ఆ సంఘములో మరి కొంతమంది ఎలాగ ఉన్నారంటే యజ్బేలు లాంటి ఆత్మ కలిగి ఉన్నారు. చూడండి, చదువుతున్నాను ప్రకటన గ్రంథం 2:20 వచనంలో చదివితే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజ్బేలను స్త్రీని నీవు వండనిచ్చి ఉన్నావు. ఎక్కడున్నారు వీరు అంటే సంఘములోనే, సంఘములోనే రక్షింపబడిన గుంపులోనే యజ్బేలు లాంటి, యజ్బేలు అని అంటే పాత నిబంధనలో ఒక రాజు గారి భార్య. ఆమె గురించి మనము 1 రాజుల గ్రంథం 16-21 వరకు చదువుకుంటే ఆ రాజుల కాలంలో ఆమె చేసినటువంటి పనులు మనము దైవ గ్రంథములో చూడగలం. ఇక్కడ ఈ సంఘములో అంటే ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘములో ఒకవేళ 100 ఉంటే అందులో కొంతమంది ఆత్మ సంబంధమైన వారు ఉన్నారు, మరికొంతమంది యజ్బేలు ఆత్మ కలిగిన మనుషులు ఉన్నారు. మరొక కోణంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక వ్యక్తి హృదయంలో దేవుని ఆత్మకు చోటు ఇస్తున్నాడో మరల ఆ వ్యక్తి యజ్బేలు లాంటి ఆత్మకి చోటు ఇస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డవలను, లోకంలో ఉన్నప్పుడు లోకపు బిడ్డవలను నటిస్తూ ఉన్నాడు.
త్రాగుడికి బానిసలైన వారు ఎంతమంది లేరు? ఏమిటి, వ్యసనాలకి లోనైన వారు ఎంతమంది లేరు? దేవుని నమ్మిన వారే, దేవుని మందిరానికి వచ్చిన వారే, పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్పేవారే, వారి జీవితాలలో యెజ్బేలు లాంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యెజ్బేలు గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, గోధుమల మధ్య మరి ఒక పొలంలో గోధుమ మధ్య గురుకులు ఉన్నట్లుగా, 10 మంది కన్యకలు బుద్ధి గలవారు మధ్య బుద్ధి లేని వారు ఉన్నట్లుగా, మంచి క్రైస్తవుల మధ్య ఈ యెజ్బేలు లాంటి దేవుని లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు కలిగిన వారు వీరు ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక 5 విషయాలు ఈ యెజ్బేలు గురించి జ్ఞాపకం చేస్తున్నాం. 1, ఈమె ఆహాబునకు భార్యగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యెజ్బేలు అను పేరునకు అర్థం ఏమిటంటే తెలుగులో సుశీల లేక పవిత్రత, పవిత్ర అనే అర్థాలు వస్తూ ఉన్నాయి. ఈమె పేరు మంచిదే కానీ పేరుకు తగిన బ్రతుకు ఆమెకు లేదు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే దేవుని ప్రవక్తలను బాధించడం, బయలు యొక్క ప్రవక్తలను పోషించడం, ఆ ఇస్రాయేల్ దేశం అంతటిలో కూడా విగ్రహారాధనని మరి ప్రోత్సహించడం, దేవుని ప్రజలు దేవునికి దూరం అయిపోవడానికి పాపం చేయడానికి కారణం యెజ్బేలు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు ఎన్ని చూసినా ఏమంటే ఏమాత్రం మార్పు చెందని కఠినమైన హృదయం, పశ్చాత్తాపడిన జీవితం, దేవుని వైపు తిరగడానికి ఏమాత్రం కూడా అంగీకరింపని బ్రతుకు యెజ్బేలు బ్రతుకని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిజమే, ఇది నాలో కూడా ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, యెజ్బేలు లాంటి బ్రతుకు నీలో ఉందా? నీ జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సంపూర్ణంగా మారలేకపోతూ ఉన్నావా? పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నావా? అపవిత్రతలో పడిపోతూ ఉన్నావా? లోకాష్టంలో పడిపోతూ ఉన్నావా? అయితే ఇది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమైన స్థితి కాదని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలను నూతన అనుభవంలోనికి రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క యెజ్బేలు మరి తాను గురించి కొన్ని విషయాలు వాక్యంలో రాయబడ్డాయి. 20-24 వచనాలు మనం చదువుకుంటే సంఘములో యెజ్బేలు తాను ప్రవక్తని అని చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. 2, జారత్వం చేయడానికి ప్రోత్సహించడం మనం చూస్తూ ఉన్నాం. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి తినవచ్చు అని బోధ చేస్తూ ఉంది. దేవుని యొక్క దాసులను మోసం చేయడం అనే మాటలు 20-24 వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ దినాల్లో కూడా అనేక మంది ఎవరి ఒకే సంఘములో నిజమైన దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్యం కలిగి ఆరాధిస్తూ ఉంటే అదే స్థలంలో యెజ్బేలు లాంటి వ్యక్తులు దేవుని చేత కాక సాతాను చేత నడిపింపబడుతూ, సాతాను ఆలోచనల చేత నడిపింపబడుతూ నిజమైన దేవుని మందను వారు పాడు చేస్తూ ఉన్నారు. 1, మేము చాలా గొప్పవారు అని చెప్పుకుంటున్నారు. ఏమంటే జారత్వము, శరీర సంబంధమైన అపవిత్రతలోనికి వారిని పడేస్తూ ఉన్నారు. విగ్రహాలకు సంబంధించినవి తినొచ్చు అని బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క దాసులకి మోసం చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరం! నేటి దినాల్లో కూడా చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. సేవకుల్లోనే అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని మనం చూస్తూ ఉన్నాం. నేను అందరి గురించి మాట్లాడటం లేదు. దేవుని పిలుపు గల దాసుల గురించి, భారముతో స్వార్థ ప్రకటించే దాసుల గురించి, దేవుని కొరకు రాష్ట్రంగా జీవించే దాసుల గురించి నేను ఈ మాట మాట్లాడటం లేదు. కానీ సాతాను చేత నడిపింపబడుతూ నిజమైన దేవుని సంఘాన్ని పాడు చేస్తూ అనేకమైన గుంపులు ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క సంఘాలను పాడు చేస్తున్నటువంటి యెజ్బేలు లాంటి వారిని గురించి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజ్బేలుకి దేవుడు కొన్ని నష్టాలు ఇచ్చాడు. 1, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. మనం చూసినట్టు ఆ పేరాలోనే ఆ మాటలు ఉంటాయి. దేవుడు సమయం ఇచ్చాడు యెజ్బేలు మారు మనసు పొందాలి, కానీ మారు మనసు పొందదు అన్న మాట మనం చూస్తున్నాం. అందువలన దేవుడు అంటున్నాడు, నేను మంచము పట్టిస్తాను. నిజమే, ఎవరిని పాడు చేస్తున్నాం మనము? నిజమైన దేవుని సంఘాన్ని కానీ నిజమైన విశ్వాసాన్ని కానీ మనం పాడు చేస్తే ఇక యెజ్బేలు లాంటి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో, దేవుని ప్రజలను పాడు చేసే గుణం ఎవరిలో ఉంటుందో, ఇతరులకు భక్తిని పాడు చేసుకుని ఎవరిలో ఉంటుందో, వారిని గురించి దేవుడు అంటున్నాడు, యెజ్బేలు నేను మంచము పట్టిస్తాను. 21-22 వచ్చిన మాటలు 2, శ్రమల పాలు చేతును. ఈ శ్రమలు ఎవరి యద్దు నుండి? దేవుని యద్దు నుండే వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉండగా నాకు బలం ఉంది కనుక నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటాను, నాకు జ్ఞానం ఉంది దేవునికి వ్యతిరేకంగా ఉంటాను, నాకు మనుషుల బలం ఉంది దేవునికి వ్యతిరేకంగా ఉంటాను అనుకుంటున్నావేమో, వాటన్నిటిని ప్రభు వెరగొట్టేస్తాడు ఒక దినాన. నిజమే, దేవునితో మనం
పోరాడగలమా? దేవుని ముందు మనము ఎంత, మన జీవం మన యొక్క స్థితిగతులు ఎంత అండి? అందుకని ఇక్కడ అంటున్నాడు, శ్రమల పాలు చేతున మూడవది దాని పిల్లలను నేను చంపెదను అన్నమాట చూస్తాను. చూడండి, ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. యెజెబెలు పిల్లలు అనగా సాతాను సంబంధమైన బోధను అనుసరించేటువంటి గుంపుకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, సంఘంలో ఉండి నిజమైన దేవుని బిడ్డలుగా ఉండగలుగుతున్నామా? వేషధారిలాగా, పండగ క్రైస్తవులాగా, నామకార్థ క్రైస్తవులాగా, వారపు క్రైస్తవులా మనం ఉంటున్నామా? ఎల్లప్పుడూ దేవుడు చూచి మనం సంతోషించే నిజమైన భక్తి కలిగిన అనుభవం మనం ఉంటున్నామా? ఈ అనుభవం మనం ఉంటున్నాం. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని మనం తినకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిర్గమాకాండం 34:15 అపొస్తల కార్యములు 15:20 ఆది కాండము 35:2 ఏజికేలు 20:30 మొదటి కొరింది 10:20 మనం చూసినప్పుడు ఆ మాటలు రాయబడి ఉన్నాయి. నిజమే, విగ్రహాలకు బలి ఇచ్చిన తినటం వల్ల మనం అపవిత్రతలోనవుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ వచనంలో దేవుడు అంటున్నాడు, నిజమైనటువంటి భక్తుల గురించి మరి దేవుడు ఇస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను ఎవరికి రావలసిన ప్రతిఫలము నేను ఇస్తాను. హల్లెలూయా. నిజమే, దేవుని యొక్క సంఘములో మనం ఉంటూ ఉన్న మనం చేసిన భక్తికి, మనం చేసిన ప్రార్థనకి, మనం చేసినటువంటి సహకారానికి, మనం చేసినటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలకి, మనం చేసిన సంఘపు అభివృద్ధి కొరకు, మనం చేసినటువంటి సేవకులు పోషించినటువంటి ఆ అనుభవాన్ని బట్టి దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత విచారకరమంటే, ఈ దినాల్లో చాలా మంది దేవుని బిడ్డలు సేవకులను పోషించలేని వారుగా తయారవుతా ఉన్నారు. వాక్యం ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో ఉన్నాము. అన్ని విషయాలు మనం సంపూర్ణులుగా ఉండాలి. వాక్యం వింటూ ఉండగానే మన గ్రామంలో మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సేవకులను పోషించేవారుగా మనం ఉందాం, సువార్త పనికి సహకరించేవారుగా ఉందాం, సంఘం యొక్క అభివృద్ధి కొరకు మనం ముందుకు వెళదాం, నలుగురు రక్షించబడడానికి మనవంతు మనం ప్రయత్నం చేద్దాం, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకంలో ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, ఒక పూట ఖరీదైనటువంటి భోజనం తినకపోయినా పర్వాలేదు, కానీ ఒక పాపి రక్షింపబడితే అది ఎంత దేవునికి సంతోషమో. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2:6 యోబు గ్రంథం 34:11 కీర్తన గ్రంథం 62:12 సామెతల గ్రంథం 24:12 ఇర్మియా గ్రంథం 17:10 32:19 మత్తయి 16:27 దేవుడు మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సంఘంతో ప్రభు అంటున్నారు, నీవు గట్టిగా పట్టుకొనుము అంటున్నారు. నిజమే, మనం కలిగి ఉన్న దానిని, మనకిచ్చిన సంఘాన్ని, మనకిచ్చినటువంటి బోధని, మనకిచ్చినటువంటి కాపర్ని మనం గట్టిగా పట్టుకోవాలి. చివరిగా ఈ యొక్క సంఘానికి దేవుడిచ్చినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఈ సంఘమును జయించాలని ప్రభు కోరుకున్నారు. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయమంటున్నారు. నిజమే, మన క్రియలు అంతము వరకు చేయాలి. అయితే ఈ సంఘములో మరి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అధికారం ఇస్తున్నాను అని ప్రభు మాట్లాడారు. చివరి వచనముల మాటలు ఉన్నాయి, వారు ఇనుప దండంతో ఏలుతారు అని అన్నాడు, వేయికు చొక్కని ఇస్తున్నాను అని అన్నారు. నిజమే, ఇనుప దండాన్ని గురించిన మాటలు కీర్తన గ్రంథం 2:8-9 ప్రకటన గ్రంథం 12:5-19 మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఈ యొక్క సంఘము ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమనగా, సంఘములో పరిచర్య, ప్రేమ, విశ్వాసం అవన్నీ ఎలా ఉన్నాయో, నిజమైన సంఘ బిడ్డలుగా మనం ఉంటూ వాటిని కలిగి ఉండాలి. ఒకవేళ యెజెబెలు లాంటి వేషధారణ భక్తి, మరి శరీర సంబంధమైన అపవిత్రత కలిగిన భక్తి, సాతాను ఆలోచించుకునే భక్తి మనలో ఉంటే మనం నష్టపోతాం, దేవుని కృపను పోగొట్టుకుంటాం, దేవుని ఉగ్రతే మన మీదకు వస్తుంది. కనుక అలా కాకుండా తుయితేర సంఘంలో నమ్మకమైన విశ్వాసుల వల్ల మనం ఉంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వృద్ధి పొందించుకుని ముందుకు వెళదాం. దేవుని రాకడకు మనం అందరూ సిద్ధపడదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మేము తాటిపాక అనే ప్రాంతంలో, గద్దడ అనే ప్రాంతంలో, భీమవరం దగ్గర గొల్లలు కోడేరు అనే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాము. మరి తాటిపాకలో మరి ప్రతి బుధవారం ప్రేయర్ టవర్ ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి బుధవారం నైట్ బైబిల్ పాఠశాల ఏర్పాటు చేసి ఉన్నాం. అవకాశం ఉన్నవారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ సంఘాలలో ఎవరికైనా వాక్య పరిచర్య కొరకు కావలసిన వారు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పక మేము మీతో కలిసి దేవుని పని చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలమున ప్రభువా, ఈ యొక్క తుయితేర సంఘము ద్వారా మేము మరిన్ని విషయాలు బలపడుటకు మీరిచ్చిన వాక్యము కొరకు స్తోత్ర. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన గోటం లీలావతి గారిని వారి కుటుంబాన్ని దీవించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబానికి ఆత్మ సంబంధమైన ఈవులు మీరు మెండుగా దాయిచ్చేయండి. ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటుండగా మమ్మల్ని మరిన్ని విషయాల చేత బలపరిచి రాకడకు సిద్ధపరచమని ఏసయ్య శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.